జనసేన పార్టీలో నెంబర్ వన్గా ఉన్నటువంటి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి నెంబర్ టూగా ఉన్న నాదేండ్ల మనోహర్కి మధ్య రేషన్ బియ్యం చిచ్చు పెట్టింది కాకినాడ పోర్టు కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో ఇద్దరికీ విభేదాలు మొదలయ్యాయి అంటూ ఈరోజు ప్రజాశక్తి పత్రిక ప్రత్యేకంగా కథనాలు ఇచ్చింది జనసేన నేతల నడుమ కోల్డ్ వార్ నడుస్తుంది వారి విభేదాలను వాడుకుంటున్న కొందరు టీడీపీ నేతలు జనసేనలో నాదేండ్ల మనోహర్కి పవన్ కళ్యాణ్కి రెండు శిబిరాలుగా మారి ఇద్దరి మధ్య రేషన్ బియ్యం కారణంగా తగాదా వస్తే ఆ తగాదాని తెలుగుదేశం పార్టీ నేతలు వాడుకుంటున్నారు ఎలాగైనా బయటపడే ఎత్తులతో వైసీపీ నాయకుడు ఉన్నారు మూడు పార్టీల ప్రయోజనాల్లో రైసు అక్రమాలు మాఫీ అయిపోతున్నాయి కేసులు దర్యాప్తులపై కాలయాపన జరుగుతోంది ఇది ప్రజాశక్తి పత్రిక ఇచ్చినటువంటి కథనం ఎక్కడంటే ఇందులో చాలా క్లియర్గా రాసింది ఇటీవల నెల్లూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీ చెందిన కొందరు నాయకులు స్టెల్లా నౌక గురించి ఒప్పందించారు ఆ నౌకను దాటవేస్తున్నారన్న ఆలోచనతో హుటాహుటిన పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు చేరుకుని నౌకలో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని సీజ్ చేయించేందుకు ప్రయత్నించారు మామూలుగా అయితే తమ పార్టీకే చెందిన నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన్ని అప్రమత్తం చేయకుండా పవన్ కళ్యాణే నేరుగా కాకినాడ వెళ్లడంతో చర్చ మొదలైంది పైన సివిల్ సప్లైస్ అధికారులపైన నమ్మకం లేకనే పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలో దిగారు నాదెండ్ల మనోహర్ రేషన్ మాఫియాతో చేతులు కలిపి రేషన్ అక్రమ బియ్యం తవ్వకానికి తరలింపుకి ఆయన సహకరిస్తున్నారన్న అనుమానం పవన్ కళ్యాణ్కి కలిగింది ఆ అనుమానంతోనే నేరుగా పవన్ కళ్యాణ్ రంగంలో దిగారు ఈ పెద్ద రేషన్ మాఫియా వ్యవహారంలో పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలో దిగడం వెనక అదే పార్టీకి చెందినటువంటి సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ తీరు మీద అనుమానమే అంటూ ఈరోజు ప్రజాశక్తి పత్రిక ప్రత్యేకంగా ఇచ్చింది వాస్తవానికి స్టెల్లా షిప్లో తరలిస్తున్నటువంటి బియ్యం గతంలో నాదేండ్ల మనోహర్ సీజ్ చేసినటువంటి బియ్యంగానే చెప్తున్నారు నాదెండ్ల మనోహర్ కూడా దాన్ని అంగీకరించారు నేను వెళ్ళి సీజ్ చేసినటువంటి బియ్యాన్ని ఆ తర్వాత బ్యాంక్ గ్యారంటీలు చెల్లించి విడిపించుకున్నారు అదే బియ్యాన్ని తరలిస్తున్నారా అన్న దాని మీద మేము దర్యాప్తు చేస్తున్నాము అంటూ ఆయన చెప్తున్నారు అలా విడిపించడం కోసం నాదెండ్ల మనోహర్కి పదహారు కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించారు అంటూ సాక్షి పత్రికలో కథనాలు కూడా వచ్చాయి సరిగ్గా సాక్షి పత్రికలో కథనం వచ్చినటువంటి మరుసటి రోజే పవన్ కళ్యాణ్ రంగంలో దిగారు నవంబర్ ఇరవై ఏడో తారీఖున సాక్షి పత్రికలో కథనం వచ్చింది ఇరవై ఎనిమిదో తారీఖున పవన్ కళ్యాణ్ నేరుగా ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రి వచ్చి కాకినాడ పోర్టులో హల్చల్ చేశారు అంటే దీని వెనక చాలా పెద్ద తంతు నడుస్తుంది ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి వీళ్ళిద్దరూ చిరోదారి పట్టినట్టుగా కనిపిస్తుంది రేషన్ బియ్యం విషయంలో నాదెండ్ల మనోహర్ కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టిస్తున్నారు అన్న అభిప్రాయం పవన్ కళ్యాణ్లో ఉంది అన్నట్టుగా ఈ కథనంలో ఉంది వాస్తవానికి నాదేళ్ళ మనోహర్ తీరు కూడా దానికి తగ్గట్టుగానే ఉంది వాస్తవానికి ఆయనే జూన్లో కాకినాడ వెళ్ళారు ఆయనే సీజ్ చేశారు క్రిమినల్ కేసులు పెడతాం ఎవరిని వదలం అందరినీ జైల్లో పెడతామన్నారు ఇప్పటివరకు ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు రెండోది ఆ సీజ్ చేసినటువంటి బియ్యం ఖచ్చితంగా ప్రభుత్వమే వాటి మీద తగినటువంటి చర్యలు తీసుకుంటుందని చెప్పారు కానీ దాన్ని వదిలేశారు బ్యాంక్ గ్యారంటీలా కోర్టు ఆదేశాల ఏదో పేరుతో వదిలేశారు రెండు మూడోది ఈ వ్యవహారం అంతా పక్కదారి పట్టించడం కోసం ఆయనే కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చారు యాంకరేజ్ పోర్టులో రేషన్ బియ్యం తరలింపు జరుగుతుంటే దాని మీద పవన్ కళ్యాణ్ సీరియస్గా స్పందిస్తుంటే ఈ కేసుని పక్కదారి పట్టించేదానికోసం నాదేండ్ల మనోహర్ స్వయంగా కేవీ రావుకు చెందినటువంటి కేఎస్పిఎల్ వాటాల వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అంటే మొత్తంగా నాదేండ్ల మనోహర్ ఏదో కథ నడుపుతున్నారు అన్న అనుమానం పవన్ కళ్యాణ్లో కలగడానికి ఆస్కారం ఇచ్చేలా సివిల్ సప్లై శాఖ మంత్రి తీరు ఉంది దాన్ని తగ్గట్టుగానే ప్రభుత్వం చర్యలు కూడా ఉన్నాయి వాస్తవానికి ఎంత పెద్ద స్థాయిలో రేషన్ బియ్యం ద అక్రమాలు జరుగుతుంటే ఇందులో సిఐడి కాదు అవసరమైతే సిబిఐని రంగంలో దింపుతానని పవన్ కళ్యాణ్ చాలా గట్టిగానే హెచ్చరించారు సుమారు పది రోజులు అవుతుంది ఆయన ఈ మాట చెప్పి ఇప్పటి వరకు ఈ రోజు వరకు సిబిఐ కాదు కదా సీఐడి కూడా దాని మీద దర్యాప్తుకి రంగంలో దిగిన దాఖలాలు లేవు పవన్ కళ్యాణ్ మాట చెప్పేశారు అయిపోయింది కానీ ఇప్పటి వరకు చిన్నపాటి యాక్షన్ కూడా లేదు సీజ్ ద చిప్ అన్నారు ఆ షిప్కు సంబంధించి చాలా చాలా అల్చల్ చేసింది ఆయన ఏదో సీజ్ చిప్ అంటారు కానీ జరిగే అవకాశం లేదు అని చట్టం చెప్తోంది కానీ ఇప్పటివరకు వరకు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాట ఆచరణలోకి రాలా ఆయన మాట నీట్ మూట అయిపోయింది ఆయన ఏదో వార్నింగ్ ఇచ్చారు చాలా డ్రామా నడిపారు అదంతా సినిమాటిక్గా సాగింది రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు ఇట్లా ఇట్లా ఉన్నప్పటికి కూడా ఇప్పటి ఆయన చెప్పినట్టు సిబిఐ కాదు కదా సిఐడి కూడా రంగంలో దిగలేదు ఏమైంది ఎందుకని ఇప్పటి వరకు రేషన్ మాఫియా మీద చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది ఎందుకని అలసత్వం కొనసాగుతోంది కీలకమైనటువంటి వ్యవహారం